నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో మనం స్త్రీలపై జరిగే అత్యాచారాలను ఎలా అరికట్టాలో మరియు అత్యవసర సమయాల్లో స్త్రీలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అర్ధరాత్రి అపార్ట్మెంట్ లిఫ్ట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు అనుమానంగా ఉన్న మగవారితో కలిసి ఒంటరిగా ఉంటే స్త్రీలు ఏమి చేయాలి? లిఫ్ట్లోకి ఎక్కండి. ఉదాహరణకు మీరు 13వ అంతస్తుకు చేరుకోవాల్సిన అవసరం ఉంటే మీ గమ్యం వరకు అన్ని బటన్లను నొక్కండి. ప్రతి అంతస్తులో ఆగే లిఫ్ట్లో మిమ్మల్ని దాడి చేయడానికి ఎవరూ సాహసించరు. మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితుడు మీపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఏమి చేయాలి? వంటగదిలోకి వెళ్ళండి. మిరపపొడి మరియు పసుపు ఎక్కడ ఉంచారో మీకు మాత్రమే తెలుసు, మరియు కత్తులు ప్లేట్లు ఎక్కడున్నాయో కూడా మీకే తెలుసు. ఇవన్నీ ఘోరమైన ఆయుధాలుగా మార్చవచ్చు. మరేమీ కాకపోతే ప్లేట్లు మరియు పాత్రలన్నింటినీ విసిరేయడం ప్రారంభించండి. వాటిని విచ్ఛిన్నం చేయనివ్వండి. శబ్దం ఒక వేధింపుదారుడికి గొప్ప శత్రువు అని గుర్తుంచుకోండి. అతను మిమ్మల్ని పట్టుకోవడానికి ఇష్టపడడు. రాత్రిపూట ఆటో లేదా టాక్సీ తీసుకుంటున్నారా? అయితే ఈ విధంగా చేయండి. రాత్రి ఆటోలో దిగే ముందు లేదా ఎక్కే ముందు దాని రిజిస్ట్రేషన్ నంబర్ను గమనించండి. మీ కుటుంబంలో ఎవరికైనా లేదా స్నేహితులకైనా ఫోన్ చేసి డ్రైవర్ అర్థం చేసుకునే భాషలో వారికి వివరాలు పంపండి. మీ కాల్కు ఎవరు సమాధానం ఇవ్వకపోయినా మీరు సంభాషణలో ఉన్నట్లు నటించండి. తన వివరాలు ఉన్నాయని డ్రైవర్కు అర్థమవుతుంది, మరియు ఏదైనా తప్పు జరిగితే అతను తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు అని తెలిసిపోతుంది. అప్పుడు అతను సురక్షితంగా మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తాడు. రాత్రివేళలో మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తే లేదా దాడి చేయాలని చూస్తే ఏం చేయాలి? ఒక దుకాణం లేదా ఇంటిలోకి ప్రవేశించి మీ కష్టాలను వివరించండి. దగ్గరలో సూపర్ మార్కెట్లు ఉంటే వాటి ముందు కాసేపు తిరగండి. షాపులు లేకపోతే ఏటీఎంలోకి వెళ్ళండి. సూపర్ మార్కెట్లు ఏటీఎంలో ఎప్పుడూ కెమెరాలు ఉండడం వల్ల గుర్తింపుకు భయపడి మీపై దాడి చేయడానికి ఎవరూ సాహసించరు. అన్నిటికంటే మానసికంగా అప్రమత్తంగా ఉండడం మీ వద్ద ఉన్న గొప్ప ఆయుధం. సామాజిక మరియు నైతిక ప్రయోజనం కోసం మరియు మహిళల భద్రత కోసం దయచేసి మహిళలందరికీ ఇలాంటి జాగ్రత్తలపై అవగాహన పెంచండి. దయచేసి ఈ వీడియోను మీ తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు, భార్యలకు, ఆడ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సత్య. ధన్యవాదాలు.